MLA, MP, Mantralu, Mukhyamantralu, Addambadi Malli, Telangana, Vachina Rashtrani, Vaidalu Epichiru. Aa Roju Telangana Kosame Puttina Party Ani Cheppukunna Chandrasekhar Rao, Chetagaka Kaadi Kinda Padesi, Dikku Telavani Paristhitilo, Mana Peddalu Congress Party Nayakulu Jana Reddy Gari Intikochi, Kadupula Talakaya Petti, Kaalaku Dandam Petti, Jananna Nuvvaitene, Ee Telangana Rashtrani Sadinche, Vyuhanni Pannagalavu. నువ్వే ఏదన్న మార్గం చూపించు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు అని చెప్పి జానారెడ్డి గారు ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? అప్పుడు పెద్దలు జానారెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రాజకీయ పార్టీలకు అతీతంగా పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీకి చైర్మన్గా కోదండరామ్ గారిని నియమించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తారాస్థాయికి తీసుకెళ్లి ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఒత్తిడిని కాదని సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు సోనియా గాంధీ గారికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోతుందని కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలంగాణలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటదని తెలిసిన కుటుంబ సభ్యులు చనిపోతే ప్రాణాలు కోల్పోతే ఆ దుఃఖం ఆ తల్లికి తెలుసు. కళ్ళ ముందల AK-47 తూటాలకు అత్తగారు బలైనరు. కట్టుకున్న భర్త మానవ బాంబుల దాడిలో తునా తునకలైండు. కుటుంబంలో కుటుంబ పెద్దగాని కుటుంబ సభ్యులు పోతే దుఃఖం తెలుసు. కాబట్టి దుఃఖం తెలిసిన తల్లిగా ఈ తెలంగాణలో ఇంకే తల్లి కడుపు కోతకు గురి కావద్దు. ఏ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవద్దు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అని ఒక శిలాశాసనాన్ని రాసింది. ఆ శిలాశాసనమే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, జేఏసీ పెట్టింది మేము, జెండాలు కట్టింది మేము, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మేము. జేఏసీలు పెట్టి జెండాలు కట్టి రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మేమైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలైందో, ఎవడు ఏలుకుంటున్నాడో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఏ మిత్రులా రాగండి. అదేవిధంగా పాలకుర్తి, పాలకుర్తికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తికి ఉన్న చరిత్ర ఇంకే నియోజకవర్గానికంటే తక్కువ కాదు. ఇవాళ ఈ పాలకుర్తి అంటే భాగవతం రాసిన బమ్మెర పోతన్న మీ బిడ్డ. ఈ పాలకుర్తి అంటే దొరల మీద గడీల మీద తిరుగుబాటు జెండాను ఎగిరేసి పేదల ఆత్మ గౌరవమైన చాకలి ఐలమ్మ మీ పాలకుర్తి బిడ్డ. ఇసునూరు దొరల గడీలను బద్దలు కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డ ఆడబిడ్డ చాకలి ఐలమ్మది ఈ గడ్డ. వీళ్ళే కాదు, నక్సల్ బరి ఉద్యమాన్ని, భూ పోరాటాలను, సాయుధ రైతాంగ పోరాటాలను, జగిత్త కోరుట్ల రైతాంగ పోరాటాలను ఉవ్వెత్తున లేపిన ఎర్రంరెడ్డి సత్వరసిరెడ్డి సోదరులు ఈ గడ్డ బిడ్డలే. రైతుల కోసం, రైతు కూలీల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం గడీలలో దొరల పెత్తనంలో అణిగి మణిగి నీ బాంచం దొర అని బతుకుతున్న ఈ ప్రజలకు విముక్తి కలిగించడానికి పోరాటం చేసిన వందలాది మంది బిడ్డలు ఈ గడ్డ మీద పుట్టినరు, ఈ గడ్డ పౌరుషం చూపించినరు. మరి ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులను,
పౌరుషంగల ఈ గడ్డ మీద భాగవతాన్ని రాసిన బమ్మేర పోతన్న లాంటి ఈ గడ్డ మీద పెన్ను చేతికిచ్చి లేదా పలక బలపం ఇచ్చి చేతిలో పెడితే ఓనమాలు రాయలేనోడు ఏపీసీడీలు రానోడు ఈడ ఎమ్మెల్యే అయ్యిందంటే నేను సూటిగా సవాలు విసిరదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా పాలకుర్తి చౌరస్తా నుంచి పలక బలపం ఇచ్చి ఓనమాలు మొత్తం రాసిన ఏపీసీడీలు అన్ని రాసిన నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటా మీ ఎమ్మెల్యే సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము నేను సృష్టించటం లేదు ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము నా పాదయాత్రకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక మిగతా పాదయాత్రలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూని చేస్తారు పాదయాత్రను పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి ఏ యాత్ర అనుకుంటారో మీరు అనుకోండి దాన్ని నాకు అభ్యంతరం లేదు కానీ ఒక పక్క నేను పాదయాత్ర చేస్తున్నా ఎండనక వాననక నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా అసలు రోడ్ల తరబడి అసలు కార్లల్లో నెలలు తరబడి అసలు కార్లలో తిరగకుండా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని అసలు నా ఇంటిని మొత్తం అన్నిటినీ పక్కన పెట్టి నెలల తరబడి పాదయాత్ర చేస్తున్నది నేను ఈ పాదయాత్ర నేను చేస్తున్నానని మిగతా వాళ్ళంతా మొదలుపెట్టి ఇంకా దానికి కూడా అందరూ పాదయాత్రలు అంటే దానికి అసలు అర్థమే లేకుండా చేస్తున్నారు కదా అసలు ఇన్ని రోజుల తర్వాత కారులో కూర్చుంటే పాదయాత్ర చేస్తే కారు ప్రయాణం సహించదు పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది దట్ ఈస్ పాదయాత్ర ఎందుకంటే అన్ని రోజుల తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర పాదయాత్ర మేము చేస్తున్న పాదయాత్ర అసలైన పాదయాత్ర కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టే ఈరోజు మిగతా పార్టీలు చేస్తున్నాయి ఆ విషయం పక్కన పెడితే అసలు మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే బికాస్ కేసీఆర్ ఫియర్ షర్మిల వస్తున్న ఆదరణ తట్టుకోలేకే మా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నము 3000 కిలోమీటర్లు దాటినప్పటి నుంచి అడుగడుగునా చేస్తూనే ఉన్నారు అంటున్నది మేము అందుకే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది వాళ్ళు మేము ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు 100ల కొద్ది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దించింది వాళ్ళు భార్య అక్కడ ఉంది శంకర్ నాయక్ భార్య అక్కడే ఉంది ఆయమనే దగ్గరుండి జరిపిస్తుంది ఒక కబ్జా కేసులో అక్యూజ్డ్ వన్గా ఉన్న ఆవిడ ఆవిడ అక్కడ ఉండి కబ్జా కోరై ఉండి ఇంత అవినీతికి పాలు పడుతూ కూడా ఎంత మదం ఉండాలి కార్యకర్తలను దింపి మా ఫ్లెక్సీలను కాల్చి అక్కడ టైర్లు బండ్లు టైర్లన్నీ కాల్చి నానా బీభత్సము సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే సృష్టించి మళ్ళా మే మా మీద నెపం పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కదా అని పోలీసులను పనోళ్ళలాగా వాడుకొని అధికారం ఉంది కదా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామనో ఇంకోటో ఇంకోటో వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మా పాదయాత్రను అడుగు అడుగున అడ్డుకుంటున్నది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కుళ్ళుతోనే అనే పంతం ఏముందయ్యా పంతం ఎందుకుంటది నాకు నాకు వాళ్ళతో పర్సనల్ విభేదాలు ఏమి లేవు ఇంతకు ముందు నాకేమీ లేవు కానీ ఒక నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తే నా దృష్టికి ఒక అవినీతి వస్తే ఒక అక్రమం వస్తే ఒక భూకబ్జా వస్తే నేను మాట్లాడకపోతే ఆ చెప్పిన వాడు ఆ ప్రజలు ఏమనుకుంటారు నా గురించి నేను వాళ్ళతో కుమ్మక్కయ్యానని అనుకుంటారు కదా ఇన్ని రోజులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు జడ్జ్ చేస్తున్న అవినీతి గురించి మాట్లాడలేదు అంటే ఏమిటి అర్థం ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు కదా ఈ ఎమ్మెల్యేలు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు నోర్లు మూశారు ఇక జర్నలిస్టులు కేసులు వేస్తామంటే ఈ శంకర్ నాయక్ అట జర్నలిస్టులు కేసులు ఏదన్నా రిపోర్ట్ చేస్తే అట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడట సిగ్గుండాలి కదా ఇలా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను అంటున్నది వాస్తవం అవునో కాదో మీరే పబ్లిక్ ఫోరం పెట్టండి జర్నలిస్టులు వస్తారు మీకు నిజాయితీ ఉంటే మీరే ఆ ప్రశ్నలు ఎదుర్కోండి మేము ఇలాంటి వార్తలను చూసి మేము మాట్లాడుతున్నాము మేము మాకు ప్రజలు వచ్చి ఇలా కబ్జా జరిగింది తల్లి అని వాళ్ళు బాధపడితే మేము మాట్లాడుతున్నాము ఒక జర్నలిస్టే వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడమ్మా ఒక ప్లాట్ ఇస్తానన్నాడు ఒక్క గజం కూడా ఇయ్యలేదు అని నా దగ్గరకు వచ్చి చెప్తేనే నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ అవునో కాదో మీ నిజాయితీ ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టండి ఎందుకు ఒక్కడు కూడా పెట్టట్లేదు ఒక్కడికైనా పెట్టే ధైర్యం ఉందా
ఇంతవరకు ఒక్కడు కూడా ఆ మీ నియోజకవర్గంలోనే పెట్టండి, మా ఇంట్లో పెట్టమనట్లేదు, హైదరాబాద్లో పెట్టమనట్లేదు, మీ నియోజకవర్గంలో పెట్టే ధైర్యం దమ్ము కూడా మీకు లేకపోతే మరి మీ నిజాయితీ నిజాయితీ అని ఎట్లా అవుతుంది? మీరు డెఫినెట్గా అవినీతికి పాల్పడ్డారు, మీరు డెఫినెట్గా అక్రమాలు చేస్తున్నారు, మీరు డెఫినెట్గా కబ్జా కోరలై ఉన్నారు. మీ గురించి మీరు సమాధానం ఇచ్చుకోలేక నా మీద పడతారా? పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? మనుషులేనా మీరు? సిగ్గు లేదు, అన్నం కాదు తింటున్నది.